మనకున్నటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకటి రావాలి. నేను కోరేది ఏంటంటే, ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బద్ధ శత్రువులు. శత్రువులు అంటే విభేదాలు. నేను ముఖ్యమంత్రి కావాలంటే నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. దాన్ని నేనే తప్పబడడం లేదు. కేసీఆర్ ఎన్ని ఆటలాడినా కూడా వీళ్ళందరినీ కూడా ఏం చేశాను ఏంటంటే, ఈ మే 23 తర్వాత మీరు ఇప్పుడు దాకా ఎన్ని ఆటలను ఆడుకోండి, 23 తర్వాత బీజేపీ వ్యతిరేక పద్ధతుల్లో ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తే రాజ్యాంగం నిలబడుతుంది, సెక్యులరిజం నిలబడుతుంది, పార్లమెంటరీ వ్యవస్థ నిలబడుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు ఈవీఎంస్ పైన వాటిపైన అనేక రాద్ధాంతం జరుగుతున్నాయి. మాతో సహా 22 పార్టీలు ఈవీఎంస్ పైన డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాం. అసలు ఇదిగా చేయాల్సింది. గొంగళ్ళు కూర్చొని అన్నం తింటూ వెంట్రుక ముక్కు వెలిగిపోతే ఎట్లా? ఎన్నికల వ్యవస్థ అస్తవ్యస్తం. ఇది ఈ అస్తవ్యస్తమైనటువంటి ఎన్నికల విధానంలో నీకు ఇది బాగలేదు అది బాగలేదు అంటే ఏం లాభం? అందువల్ల ఎన్నికల విధానం పూర్తిగా మారాలి. ఇది అన్సైంటిఫిక్ ఎలక్షన్ సిస్టమ్ జరిగేది. దామాసా పద్ధతుల్లో ఎన్నికలు జరిపించేటువంటి పద్ధతుల్లో మార్పులు తీసుకొస్తే అప్పుడు ఏదో కొద్దిగా గొప్ప మంచి నడక అవకాశం ఉంది. దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు రేపు రాబోయే రోజుల్లో ఈ దామాసా పద్ధతుల్లో భారతదేశంలో ఎన్నికల విధానం మార్పులు తీసుకొని రావాలి. ఇప్పుడున్న ఎన్నికల విధానం మంచిది కాదని చెప్పేసేటువంటి వాటికి కలిసామని కోరుతున్నా. నేను బీజేపీ ఏం చెప్తానంటే, బీజేపీ కూడా దామాసా పద్ధతికి అనుకూలమే ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటారో తెలియదు నాకు. కానీ ఈ ఎన్నికల సిస్టమ్ ఎంత అన్యాయం. నోట్బందీ చేస్తే ఎన్నికల్లో డబ్బులే ఖర్చు పెట్టరు, బ్లాక్ మనీ దొరకదు అన్నాడు. 50 రోజుల లోపల కానీ పరిష్కారం కాబట్టి దాన్ని కాల్చిపారేమని చెప్పాడు మోడీ. ఇప్పుడు నోట్బందీ అంతా 105 మంది అమాయకులు చచ్చిపోయారు. అమిత్ షా లాంటి వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబాలు బాగుపడినాయి. బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఎన్ని మైండ్లు కాల్చి చంపాలి మోడీని ఆయన చెప్పిన మాటల్లోనే? ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఆగినాయా? ఇప్పుడు రేపు మళ్ళీ చంద్రగల్ ఇంటి జరగబోతుంది, బయట జరగబోతూ ఉన్నాయి. డబ్బులు కుమరిస్తున్నారు కదా. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు మేమే ఖర్చు పెట్టాం దివాకర్ చెప్తుంటే ఆయన ఒక మాట అనలేకపోయారు. ఇప్పుడు దాకా ఓపెన్గా అడ్మిట్ చేశాడు. కాబట్టి ఇట్లాంటి ధన ప్రవాహంతో ఈ కండబలంతో చేసేటువంటి ఎన్నికల కన్నా దామాసా పద్ధతుల్లో ఎన్నికలు వస్తే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం.